మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొత్తం 4 రూమ్స్లలో 3 రూమ్స్ కూలిపోయినాయి. ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము. దాదాపు ఒక 4.5 అవర్స్ దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము. నువ్వు ఫోన్ చేస్తుంటే అసలు కొన్నిసార్లు ఫోన్ పోలేదు, కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా తర్వాత వచ్చి చూస్తే డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని. ఇద్దరం అసలు మమ్మీ ఎట్టిపోయిందో కూడా తెలియదు ఫ్లోలో. వాళ్ళది అన్నీ ఉన్న పండంటి కాపురం, ఆ కాపురం ఒక్కసారిగా ఛిద్రమైపోయింది. అసలు వీళ్ళ చదువులు అయిపోతున్నాయి, నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి, నెక్స్ట్ మావి మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కలలు కన్నారు. ప్రస్తుతం ఎక్కడైతే కుసుమంచి మండలంలోని గూడెం వద్ద జరిగినటువంటి ప్రమాదం, అంటే ఒకసారిగా పాలేరుకు సంబంధించినటువంటి రిజర్వాయరు ఓవర్ఫ్లో అవడం వల్ల ఒక కుటుంబం ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 8 గంటల పాటు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోవడం జరిగింది. కానీ అందులో కొంత అదృష్టవశాత్తు మన ముందున్నటువంటి షరీఫ్ ప్రాణాలతో బయటపడ్డాడు. నిజంగా తల్లిదండ్రులు కళ్ళ ముందే కొట్టుకుపోవడం అనేది ఎవరికి కూడా జీవితంలో అలాంటి బాధాకరమైన సంఘటన రాకూడదు. సో ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారి తల్లి మృతదేహం కూడా ఇవాళే దొరికింది. 2 రోజుల కిందట తండ్రి మృతదేహం దొరికింది. ఇప్పుడు కరణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇద్దరు కుటుంబాలకి, షరీఫ్ వారి సోదరుడు, సోదరుడు కూడా బెంగళూరులో చదువుతున్నాడు, షరీఫ్ కూడా చదువుతున్నాడు, కానీ అనారోగ్యంగా ఉండడం వల్ల 2 రోజుల కిందటే ఇంటికి వచ్చాడు. అసలు ఏం జరిగింది? కానీ ఈ టైంలో షరీఫ్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేయాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగిందనే విషయాన్ని కానీ ఓపెన్గా చెప్పగలిగితే ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందించాలని మనం కూడా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. షరీఫ్, సారీ అమ్మా, ఈ టైంలో నిన్ను మాట్లాడించడం మాకు కూడా బాధగా ఉంది, కానీ కొంచెం ఓపిక తెచ్చుకుని అసలు ఏం జరిగిందమ్మా, ఎంత ఇబ్బంది పడ్డారు అడగడానికి కూడా నాకు కూడా చాలా ఇబ్బంది. అసలు బతుకుతారు అనుకున్నారా అమ్మా నాన్న? 12 దాకా మాకు హోప్ ఉంది, హెలికాప్టర్ వచ్చిద్ది అన్నారు. 12 దాకా మేము వెయిట్ చేసినాం. అప్పటిదాకా డాడీకి మమ్మీకి హోప్ చాలా ఉంది బతుకుతామని. కానీ తర్వాత నుంచి కాల్స్ డిలే చేస్తున్నారు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇక మాకు హోప్ పోయింది అన్నమాట 12కి. మామూలుగా మీరు ఇంట్లో పడుకో ఉన్నారా, మీకు 8 గంటలకి ఫ్లడ్ వస్తుందని మీకు తెలిసింది, అసలు ఏం జరిగింది కొంచెం వివరించగలవా? మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇంతగానం వస్తుందని. అరౌండ్ 5:30కి మేము బయట చూసినప్పుడు రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసినాయి. అప్పటికే మేము బయటికి వెళ్దామని బ్యాగ్ సర్దుకున్నాం. ఉదయం 5:30కి అయితే బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు మా ఇంటి గేట్ల దగ్గర అప్పటికే ఫ్లో వచ్చేసింది అన్నమాట వాటరు. బయటికి వెళ్లకుండా కొట్టేసింది దారి. అప్పటికే బయటికి వెళ్ళేది కాలేదు మేము. ఇక అప్పటి నుంచి ఇక మొదలు పెట్టినాం, ఊరోళ్ళకి ఫోన్లు చేస్తున్నాం, ఇరికినాం మమ్మల్ని కాపాడాలని. అప్పటి నుంచి 7 దాకా ఫోన్లు చేస్తూనే ఉన్నాం, కింద ఉన్నాం. అప్పటిని ఫ్లో సడన్గా పెరిగినాయి అన్నమాట. ఫ్లో పెరిగినప్పుడు మేము ఇక ఇల్లు ఎక్కుదాం అనుకున్నాం. ఇల్లు ఎక్కినాం, మమ్మీ నేను డాడీ 3 మొబైల్లు తీసుకొని నాది డాడీ. ఇక అందరికి ఫోన్లు చేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము, ఎవరన్నా వస్తారా అని హెల్ప్కి. 8 గంటలకి ఫ్లడ్ వచ్చింది అంటున్నారు. మీరు బిల్డింగ్ పైకి అంటే ఇంటిపైకి 8 గంటలకి ఎక్కారు మీరు? అరౌండ్ 7:30 8కి. 8 నుంచి మీరు కాల్ చేస్తూ ఉన్నారు? కాల్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు మీకు లైఫ్ జాకెట్స్ డ్రోన్ ద్వారా పంపించారు? 12:11:30 12 అయింది.
ఆ తర్వాత జాకెట్స్ వేసుకున్నారా? ఆ జాకెట్స్ వేసుకున్నాం. నువ్వు వేసుకున్నావు, అమ్మాయి వేసుకుంది, నాన్న కూడా వేసుకున్నాం, ముగ్గురు వేసుకున్నాం లైఫ్ జాకెట్స్. తర్వాతకి అరౌండ్ 1:30కి మాది మొత్తం 4 rooms త్రీ రూమ్స్ కూలిపోయినాయి. ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము, దాదాపు ఒక 4.5 hours దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము. తర్వాతకి ఆ ఒక్క రూమ్ కూడా పడిపోయింది అనమాట. పడిపోయినప్పుడు ముగ్గురం ఇక కొట్టుకొని పోయినాం. డాడీ అవ్వలేదు కొద్దిసేపటికి. మమ్మీతో నేనున్న ఒక 1 minute దాకా మమ్మీ కూడా కొద్దిసేపు అయినా అవ్వలేదు. అమ్మ నీతో పాటే ఉన్నా కొద్దిసేపు కూడా డాడీ అవ్వడపోయి మమ్మీ డాడీని చూడరా అన్నది. నేను డాడీ అని మొత్తుకున్నా ఒక 2-3 సార్లు డాడీ రిప్లై రాలేదు. వీటి నుంచి ఫ్లో ఎంత ఎక్కువగా ఉన్నా అంటే అమ్మ పక్కనే ఉన్నింది కదా, పట్టుకోలేకపోయావు అమ్మని? లేదు పట్టుకోలేదు. చాలా ఎక్కువ తేలాం. డాడీ ఇరుక్కున్నారు చెట్లో. మరి ఇద్దరం అసలు మమ్మీ ఎడిపోయిందో తెలియదు ఫ్లోలో. అప్పుడు 8 గంటలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదన్నా జరిగితే నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి ఏం చేయాలని. ఎలా అయినా అమ్మ నాన్న ముగ్గురు బతుకుతారనే నమ్మకంలో ఉన్నారా అమ్మ నాన్న? ఉన్నారు. అమ్మలో హోప్ హెలికాప్టర్ వస్తుంది, మనం ఇవాళ కాపాడతారేమో అని ఇప్పటిదాకా హోప్ ఉంది మాకు. 12:30 దాకా కూడా కానీ 12కి అయిపోయింది. మా ఉన్న రూమ్ కూడా గూలేటట్టుందని మాకు అర్థమైపోయింది. అప్పుడు ఏమన్నా నాన్న ఏమన్నా మీతో చెప్పడం జరిగిందా, అమ్మాయి ఉన్న మీతో కొన్ని మాటలు ఏమన్నా చెప్పడం జరిగిందా, ఇలా ఏదన్నా జరిగితే తర్వాత ఎలా ఉండాలి, కాపాడుకోవాలి ఒకరినొకరిని ఎలా కాపాడుకోవాలి, ఏదన్నా చెట్టును పట్టుకోవాలి కొమ్మలను పట్టుకోవాలి అట్లా ఏమన్నా మాట్లాడుకున్నారు ముగ్గురు ఏమన్నా? డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని. అమ్మ చాలా ధైర్యంగా ఉందింది అన్నారు. అమ్మ కూడా మినిస్టర్తో మాట్లాడారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో. ఖచ్చితంగా హెలికాప్టర్ వస్తుంది, అలాగే మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అమ్మ చాలా ధైర్యంగా ఉందంట కదా చివరాఖర వరకు కూడా. అంత ధైర్యంగా అయితే లేదు మమ్మీ. మమ్మీ చాలా భయపడుతూనే ఉంది పైన మనం ఉంటామో ఉండమో అని. బతుకుతారులే అమ్మా నాన్న అనుకున్నావా? బతుకుతానని అనుకున్నా నేను చివరి దాకా. ఇలా జరుగుతుందని జీవితంలో ఊహించారు ఎప్పుడైనా? నాన్న మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, నువ్వు బ్రదర్ కానీ నువ్వు కానీ మంచిగా చదువుకుంటున్నారు, ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఫ్యామిలీ అంతా. అందరికీ నలుగురికి నేను ఇక్కడికి వస్తే అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మీ ఫాదర్ అందరికి కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, అందరితో చాలా మంచిగా ఉంటారు, తన వర్క్ తాను చేసుకుంటారు, మీ ఫ్యామిలీ కూడా మీరు కూడా అందరితో చాలా బాగుంటారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు మొత్తం తలకిందులైపోయింది. ఏంటన్నా నెక్స్ట్ ఏ నువ్వు కోరుకునేది ఏంటి గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే ప్రభుత్వం కానీ, లేదంటే పెద్దలు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ, అసలు ఏం కావాలనుకుంటున్నావు? అంటే ఇలాంటి టైంలో అడగడం రాంగ్, కానీ ఎలాంటి భరోసా కావాలనుకుంటున్నావు? నాకు ఉండడానికి ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి. గవర్నమెంట్ ఏదో కొద్ది సాయం అయితే ఆశిస్తున్నాం మేము. ఏం చదువుకుంటున్నాను? నేను బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ 4th ఇయర్. నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావమ్మా? నువ్వు ఊహించావా? ఎప్పుడు తెలిసింది నీకు ఇలా జరిగిందని? బెంగళూరులో ఉన్నావు కదా. నాకు నా ఫ్రెండ్ 10:30 ఫోన్ చేశాడు, ఇంటికాడ పరిస్థితి బాగాలేదురా ఒకసారి ఫోన్ చేయరా అన్నాడు. నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఎవరు ఎత్తలేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, వాడు మీ ఫ్రెండ్స్ సేఫ్గానే ఉన్నారు, రెస్క్యూ టీం వచ్చింది హెల్ప్ చేస్తారు అని చెప్పాడు. నేను ఎమ్మటి స్టార్ట్ అయిపోయా అక్కడి నుంచి. అప్పటి నుంచి అందరికి ఫోన్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరికి, వాళ్ళు అందరు సేఫ్గానే ఉన్నారు అని చెప్పాడు. ఆ టైంలో అమ్మ నాన్న దగ్గర ఫోన్ ఉంది కదా, మొబైల్ ఉంది కదా, నువ్వు ఏమన్నా మాట్లాడేవా అమ్మా నాన్నకి? నాకు నేను ఎత్తు ఫోన్ చేస్తుంటే అసలు కొన్నిసార్లు ఫోన్ పోలేదు, కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చేది. ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి సేఫ్ చేశారు మంచి నువ్వు ఉన్నారని చెప్పి, తర్వాత నేను సేఫ్గానే ఉన్నారు అనుకున్నా. నేను మార్నింగ్ ఇక్కడికి 8:00 రీచ్ అయ్యా,
చూస్తే ధైర్యంగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండాలన్నా. పెద్దవాడు నువ్వే, తమ్ముడికి నువ్వు సపోర్టింగ్గా ఉండాలి. నువ్వు ఒక్కసారిగా నిన్ను తాళ్ళతో కాపాడారు కదా, అప్పుడు కొట్టుకుపోతున్నప్పుడు నువ్వన్నా సేవ్ అవుతావు, సేఫ్ అవుతావు అని అనుకున్నావు అప్పుడు? నేను హోప్ అయితే ఉంది నాకు. మనుషులు అవపడుతున్నారు, జనాలు వాళ్ళు చేతులెక్కి సైకిల్ చేస్తున్నారు ఇటురా ఇటురా అని. వాళ్ళు లాస్ట్లో నేను అవపడ్డాను, వాళ్ళు నన్ను గుంజారు అన్నమాట బయటికి అవపడ్డం వెంటనే. ఫ్లోనే నెట్టేసింది నన్ను, ఫ్లోనే అక్కడ దాకా నెట్టేసింది. స్విమ్మింగ్ లేదు, స్విమ్మింగ్ నాన్నకు కూడా రాదు. నాన్నకు వచ్చు, మమ్మీకి రాదు. కానీ నాన్నకు స్విమ్మింగ్ వచ్చినా కూడా చెట్లో ఇరుక్కుపోయాడు. నిజంగా చాలా బాధాకరం. షరీఫ్ వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా అన్నదమ్ములే మిగిలారు చివరికి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరిని ఒక మంచి ప్రయోజకులు చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క రాయి రాయిని పేర్చుకుంటూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. మరికొన్ని సంవత్సరాల్లో ఇద్దరు కూడా ఒక మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. తల్లిదండ్రులు కూడా ఇద్దరిని ఎంతో సంతోషంగా చూడాలనుకున్నారు. కానీ విధి ఒక్కసారిగా మొత్తం జీవితాన్ని అంతా తలకిందులు చేసింది. ఇద్దరు మాట్లాడుతుంటే, షరీఫ్ మాట్లాడుతుంటే ఒకవైపు ఒక బాధ కలుగుతుంది, వారి సోదరుడు అంటే చివరకు అమ్మా నాన్న నేను వచ్చేంత వరకైనా కాపాడుతారేమో, బయటపడతారేమో, ఇన్ని గంటలు ఉన్నారు కదా రెస్క్యూ టీమ్ ఏదన్నా హెల్ప్ చేసి వాళ్ళని సేఫ్ చేస్తుందేమో, సేవ్ చేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక తండ్రి మృతదేహాన్ని చూశాడు, తల్లి మృతదేహం రెండు రోజుల వరకు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రకృతి, ఒక్కసారిగా ప్రళయం లాంటిది వస్తే జీవితాలు ఏం జరుగుతాయనే దానికి యాకూబ్ కుటుంబం ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో ప్రభుత్వం వీరికి అండగా నిలబడాలి, ఎవరైనా దాతలు కూడా ముందుకు రావాలి. కోటి రూపాయల వరకు వాల్యూ చేసేటువంటి వీరు ఆస్తులు మొత్తం కొట్టుకుపోయాయి, ఒక్క రూపాయి కూడా మిగలలేదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా అక్కడ మనం చూసాం, కారు ఉంది, ట్రాక్టర్స్ ఉన్నాయి, బైక్ ఉన్నాయి, అలాగే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కొట్టుకుపోయాయి, ఏం మిగలలేదు. చివరాఖరికి ఏం మిగలలేదు. ఆ చిన్నారిని అడిగితే ఏమంటున్నాడంటే, నేను చదువుకుంటున్నాను, గవర్నమెంట్ మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఒక ఇల్లు లాంటిది ముందు ఒక జాగా చూపించండి చాలు అంటూ కూడా ఆ షరీఫ్ కోరుతున్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా వీరిని అడుగుదాం, ఏం చేస్తే బాగుంటుంది, ఈ పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఫ్యామిలీకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళు అది పట్టపొలం అండి, అయినా కానీ అక్కడ ఉండటానికి ఎలాంటి కన్వీనియంట్ లేదు. ఎందుకంటే ఆ సింహం మళ్ళీ ఎప్పుడు వచ్చి మీద పడి మింగిద్దో తెలియదు. ఇంకొకటి ఆ ఫ్లడ్ వల్ల బాగా ఒక 10 అడుగుల లోతు వరకు గుంటపడిపోయింది. వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మాణం లాంటిది ఏదైనా చేసి ఇద్దరు పిల్లలకి, తర్వాత వాళ్ళు ఇద్దరు. ఇంకొకటి ఏంటంటే పెద్ద బాబుది ఈ సంవత్సరంతో ఫైనల్ అయిపోద్ది, చిన్న అబ్బాయిది ఇంకా 3 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి చదువు. ఆ ఇద్దరికి చదువుకు సంబంధించిన పూర్తి భరోసా అనేది ప్రభుత్వం కల్పించాలి. నేడివ్వాలి సార్ ఫస్ట్, అసలు ఎవరింటికి వాళ్ళది అన్నీ ఉన్న పండంటి కాపురం, ఆ కాపురం ఒక్కసారిగా ఛిద్రమైపోయింది. అసలు తల్లి తండ్రి వాళ్ళకి పంచప్రాణాలు, వీళ్ళని ఎంతో గారభంగా సాదుకున్నారు. వీళ్ళ చదువులు అయిపోతున్నాయి, నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి. పెద్ద అబ్బాయి ఫస్ట్ ఉద్యోగం వచ్చింది, తర్వాత చిన్నయ్య చదువు అయిపోద్ది, ఆయనకి ఉద్యోగం వచ్చింది, నెక్స్ట్ మా మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కలలు కన్నారు. ప్రతిరోజు మేము వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, మా సొంత బంధువు, మా సొంత అన్నయ్య, మా వదిన. ఫైనల్గా ఏం చేస్తా ఇద్దరికి, ఏం చేస్తే బాగుంటుంది ఇద్దరులో కనీసం ఒకరికైనా? షరీఫ్ని కాపాడారు స్థానికులు, షరీఫ్ని కల్పించాలి సార్. ఎందుకంటే విద్యార్హత ఉంది, ప్రభుత్వ ఉద్యోగం అనేది పెద్ద అబ్బాయికి ఇప్పుడు ఈ సంవత్సరంతో మేము కోరుకునేదల్లా ఏమి లేదు సార్. ఆ ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళకి ఆదరవు ఏమన్నా ఉన్నది అని అంటే, ఆ గవర్నమెంట్ నుంచి ఏదైనా పొందగలిగేది ఏమన్నా ఉన్నది అంటే ఇద్దరు పిల్లలకు కూడా జాబ్ వేస్తారు. జాబ్ కావాలి,
కానీ వాళ్ళు ప్రభుత్వం జాబ్ ఉద్యోగాలు రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రభుత్వం కాపాడలేదు కాబట్టి ఇద్దరు పిల్లలకి న్యాయం చేయాలి, ఇద్దరు పిల్లలకి జాబ్ ఇప్పియాలి. వాళ్ళు బాధపడ్డారు కదా ఇప్పటిదాకా మేము కాపాడలేదు అని బాధపడ్డారు. గ్రామస్తులు బంధువులంతా కుటుంబ సభ్యులంతా ఇద్దరు ఇప్పుడు అనాథలుగా మారారు, మీరందరూ ఇదే విధంగా చివరి వరకు సపోర్ట్ గా ఉంటారా? చివరి వరకు ఉండాల్సిన బాధ్యత మాకు ఉంది. ఏమీ లేదు, ఉంటుంది గూడు కూడా లేదు, కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేసి వాళ్ళ జాబులు ఇప్పియాలండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కింద వారి అకౌంట్ నెంబర్స్ని మెన్షన్ చేస్తాము, ఫోన్పే నెంబర్ని, గూగుల్ పే నెంబర్ని కూడా మెన్షన్ చేస్తాము. వారి చదువు తిరిగి కొనసాగాలి. ఆ ఇద్దరు చదువు కూడా బీటెక్ చదువుతున్నారు, ఇద్దరు కూడా ఆ ఫోర్త్ ఇయర్తోనూ చదువుతున్నాడు పెద్ద అబ్బాయి, అలాగే సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రాణాలతో బయటపడినటువంటి షరీఫ్. వీరికి చదువుకోవడానికి ముందు ఒక భరోసా కల్పించాలి, ఎవరైనా దాతలు ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం కూడా వారికి ఉద్యోగ అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. సో ఇదే అందరూ డిమాండ్ చేస్తున్నారు, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటున్నారు. కట్టుబట్టలతో ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు, కోటి రూపాయల ఆస్తి మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది, మొత్తం నేలమట్టం అయిపోయింది. అప్పటి వరకు పండంటి కాపురంగా ఉన్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా విధి ఆడిన వింత నాటకంలో విచిత్రంగా ఆ ఇద్దరు బలైపోయారు. ప్రాణాలతో బయటపడినా కూడా ఎలా బతకాలి, రేపటి రోజు ఏంటి అనేటువంటి ఆలోచనే ఆ ఇద్దరి కళ్ళల్లో మనసులో మెదులుతుంది. సో గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది పాజిటివ్గా, ఆ వీరందరూ కోరుతున్నట్టుగా, ఆ పిల్లలు కోరుతున్నట్టుగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం మనకు ఉంది. అందరు కూడా ఇదే నమ్మకం ఉంది, అందరు కూడా నమ్మకం ఉందండి, అందరికీ ఉంది. మాకు పొంగులేటన్న వచ్చిండు, మాకు మా పిల్లలకి ధైర్యం చెప్పిండు, మాట ఇచ్చిండు, అదే ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది సార్. ఆ పొంగులేటన్న ఈ పిల్లలకి ఉద్యోగం కనుక ఇస్తే ఆయన దేవుళ్ళలాగా తలుచుకుంటాం సార్. మేము ప్రాణాలు కోల్పోయినా కానీ, ఆర్థికంగా నష్టపోయినా, ప్రాణాలు కోల్పోయినా ఇద్దరు పిల్లగాళ్ళకి కూడా ఆ పొంగిలేటన్న ఈ ప్రభుత్వంలో ఆ పిల్లలకి కనుక జాబ్ ఇస్తే ఇంతకు మించి మేము కోరుకునేది ఏమి లేదు సార్. ఆ పిల్లలు కోరుకునేదే మేము. అది ఒకటి చచ్చిపోయిన అమ్మాయి అర్ధగంట సేపు మాట్లాడింది పొంగిలేటన్న అన్నతో, మా బిడ్డ మా పెద్ద బిడ్డ అర్ధగంట మాట్లాడింది, వస్తుంది బండి, వస్తుంది వస్తుంది బండి అన్నాడు. ఇప్పుడు పంపించారు, కాకపోతే వాళ్ళకి వాతావరణం సహకరించలేదు. వాతావరణం సహకరించకపోయినా సరే వాళ్ళకి జాకెట్లు వచ్చినాయి, డ్రోన్ కెమెరాలతోటి పవర్ బ్యాంక్ పంపించారు, వాళ్ళు చేయగలిగేంత వరకు చేశారు. మాకు వాళ్ళు చివరి వరకు ఎంత చేయాలో అంత చేశారు. తాత అవగా మీరు చెప్పండి, బిడ్డలుగా చెప్పండి, మీ మనవాళ్ళుగా చెప్పండి, మీరు ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి? వాళ్ళకి జాబ్ రావాలి, అలాగే చదువుకు సంబంధించినటువంటి ఆర్థిక అవసరం, ఆర్థిక అవసరం అనేది ఏమన్నా ఉంటే మీ దయలు నిలబెట్టండి. వాళ్ళు చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేరు. నా సొంత అక్క, వాళ్ళకి ఏమీ లేదండి, వాళ్ళు అనాథలుగా మిగిలిపోయారు ఆ పిల్లలు. వాళ్ళకు ఉన్నదంతా అక్కడే పోయింది, వాళ్ళ అమ్మ నాన్నతో పాటు అన్నీ పోయినాయి. వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి ఒక గూడు కావాలి, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే సాయం ప్రభుత్వం చెయ్యాలి. రైట్, ఇక్కడ అందరూ కోరుతున్నట్టుగా వీరిద్దరికి కూడా, షరీఫ్కి అలాగే యాకూబ్ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసాని ప్రభుత్వం ఇవ్వాలి, ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాన్ని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి. అలాగే కొంతమంది దాతలు కావచ్చు, లేదంటే ప్రభుత్వమే వారి విద్యకు సంబంధించినటువంటి ఖర్చునంతా కూడా భరించి వారి ప్రయోజనాలకు, అంటే కొంతన్న పోయినటువంటి తల్లిదండ్రులను తీసుకురాలేము, ఆ నష్టాన్ని పూర్చలేము, కానీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి వారికి ఒక ఆధారాన్ని కల్పించాలని వారి తరఫున కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు అందరూ కూడా కోరుతున్నారు. సుమన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ముందు వీరికి సంబంధించి మీకు ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కింద, అలాగే ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. మీరు నేరుగా వీరికి సహకారం అందించాలంటే కోటి రూపాయల వరకు నష్టపోయారు, ఏం మిగలేదు. కాబట్టి వారి చదువు కోసం కాస్తంత మీ వంతు సహాయంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చి వారికి చేయాల్సినటువంటి సహాయాన్ని చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ ఖమ్మం నుంచి. మొత్తం 4 రూమ్స్లలో 3 రూమ్స్ కూలిపోయినాయి. ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము, దాదాపు ఒక 4.5 అవర్స్ దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము. నువ్వు ఫోన్ చేస్తుంటే అసలు కొన్నిసార్లు ఫోన్ పోలేదు, కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇంకా తర్వాత వచ్చి చూస్తే
డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని. ఇద్దరం అసలు మమ్మీ ఎట్టిపోయిందో కూడా తెలియదు ఫ్లోలో. వాళ్ళది అన్నీ ఉన్న పెండంటి కాపురం, ఆ కాపురం ఒక్కసారిగా చిత్రమైపోయింది. అసలు వీళ్ళ చదువులు అయిపోతున్నాయి, నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి, నెక్స్ట్ మావి మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కలలుగా అన్నారు.